మీ అందరికీ తెలుసు మన కేసీఆర్ అంటేనే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతుకు మేలు చేయడం కోసమే ఆలోచన చేస్తాం మీరే ఒక్కసారి నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి తెలంగాణ రాకముందు ఎరువుల కోసం ఈ తొంగ మండలంలో ఇబ్బంది పడ్డామా లేదా ఎరువు బస్తాల కోసం పొద్దుగా 5 గంటలకు వచ్చి లైన్ పెట్టే దొరుకుతున్న బస్తా దొరికినట్టు లేకపోతే లేదు ఇలా తెలంగాణ వచ్చినాక ఎరువులకు ఏమి ఇబ్బంది ఉందా ఎక్కడన్నా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాం వితరణకు ఇబ్బంది లేదు మన బావిలక బోర్లక 24 గంటల ఉచిత కరెంట్ వస్తుందా లేదా ఇలా ఎక్కడ కూడా ఈ ఊరు ఆ ఊరు కాదు మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ మంచి నాణ్యమైన ఉచిత కరెంటు ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది మన కేసీఆర్ మాత్రమే ఇస్తా ఉన్నారు ఈరోజు బీజేపీ జోరు పల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీలు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారే ఒక రాష్ట్రం పేరు చెప్పిన చాలా రాష్ట్రాలు ఉన్నారు కదా కర్ణాటక ఉన్నారు గుజరాత్ ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు మీరు ఈ భారతదేశంలో ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చే రాష్ట్రం ఏదంటే పేరు చెప్పాలి బీజేపీ బాగా మాట్లాడుతున్నారు ఒక్క కేసీఆర్ ఇస్తున్నారు మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పేరని 24 గంటల కరెంట్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాల్ ఎంత మంచి కరెంట్ వస్తుందో మా దుర్గాపూర్ కాలంలో అంత మంచి కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఎలా ఫ్రీ కరెంట్ ఇచ్చారు పాపం బీజేపీ కొత్తగానే పెట్టింది ఇప్పుడు అంటే బాయ్యకాడ బోర్లకాడ మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టే మనకు 2500 కోట్లు మన రాష్ట్రానికి మీకు అధికంగా డబ్బులు ఇస్తామంటున్నారు కండిషన్ పెట్టింది వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు 2500 కోట్లు ఇస్తాం మీరు పంచాయతీలు మున్సిపాలిటీలలో హౌస్ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేయాలి ఇంటి పన్ను మంచి గట్టిగా వసూలు చేయాలి ఇంటి పన్ను బాగా పెంచాలి అది చేస్తే ఒక 2500 కోట్లు ఇస్తారు ఇక కరెంటు కోసం బాయిలకాడ బోర్లకాడ కరెంటు వాడే ప్రతి కన్స్యూమర్ కూడా మీటర్ పెట్టి లెక్క తీయాలట లెక్క తీసి బిల్ కలెక్టర్ పోయి మా రైతు 80 గంటల కరెంటు కాసిండు ఎన్ని గంటలు మోటార్ నడిచింది అని లెక్క తీస్తే మనకి 2500 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం మీ రాష్ట్రానికి తెలంగాణకు అన్నారు మీకు తెలిసిన ఆర్థిక మంత్రి కేసీఆర్ మీటింగ్ అయింది ఢిల్లీలో మన కేసీఆర్ సార్ అడిగారు మరి ఢిల్లీలో మీటింగ్ చూసింది 2500 కోట్లు ఎక్కిస్తారట మీటర్లు పెట్టినప్పుడు ఏం చేయమంటావు సార్ అని అడిగారు అడిగితే మన కేసీఆర్ ఏమన్నా తెలుసా మీకు వారు 2500 కోట్లు వాడద్దు మీటర్లు మాత్రం పెట్టం 24 గంటల ఈ పని మంచిదేనా పెట్టాలి అరే మీటర్లు జర మీటర్లు పెట్టద్దు సైడ్ కాబట్టి చూస్తా కేసీఆర్ సార్ చెప్తాం ఢిల్లీ దాకా వెళ్ళాలి మరి పెట్టాలి ఎవరన్నా అంటే ఎవరు కూడా పెట్టుమని లేదు పెట్టుమని ఉన్నారు బాగా కూడా చెప్తాను కేసీఆర్ సార్ తోడకాడ పెట్టుమన్నారండి ఉన్నారు ఎవరన్నా ఉండేనా లేదు మీటర్ వద్దు ఇప్పుడు మీటర్లుగా వద్దన సరే మోటార్లు కాకున్నాయి ముప్పై యాసంగి పంట మీద పంట చేతికి రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 2 సార్లు మోటార్ కాకుండా అయితే ట్రాన్స్ఫార్మర్ కలుగుతుంటే అయితే మోటార్ కాకుండా మోటార్ కాబట్టి 5000 ట్రాన్స్ఫార్మర్ కాబట్టి 30000 అయితే ఈరోజు మనకి మోటార్లు కాదు అదేవిధంగా మూడో విషయం ఆలోచించేది రైతులు పెట్టుబడి సాయం ఒకవేళ అప్పు కావాలంటే దొరకపో ఇవాళ వానకాలం 5000 వచ్చింది రేపు యాసంగి పంట కూడా 5000 వస్తాయి ఈ దేశంలో బీజేపీలను కాంగ్రెస్ లో నేను అడుగుతా ఉన్నా రైతు బంధు కింద ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా రైతుకు ఎకరానికి 10000 పెట్టుబడి సాయం చేసుకుంటున్నాడు ఈ దేశంలో కేసీఆర్ తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో రైతుకు 10000 ఇచ్చే పార్టీ గవర్నమెంట్ ఉన్నదా మరి ఏ బొమ్మ పెట్టుకునే స్థితి ఉందని 10000 రూపాయలు పెట్టుబడి చేయాలనిచ్చేది ఒక తెలంగాణ ఒక కేసీఆర్ ఇవాళ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఒక తెలంగాణ ఒక కేసీఆర్ రైతులు 5 లక్షల రూపాయలు బీమా ఎవరైనా రైతు చనిపోతే అదృష్టం బాగలేక
ఒక దుబ్బాక కాన్స్టిట్యూన్సీ లో 544 మంది రైతులు చనిపోతే మనిషికి 5 లక్షల రూపాయలు 544 మంది రైతులు వాళ్ళ లోపల ఇచ్చిన మా పైసలు ఇగో ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మన యాసంగి పంట మక్కలు పడినాయి, వడ్లు పడినాయి, కొన్నమా కొన్నది చెప్పారు. ఇదే మన చనిపోయిన రామలింగన్న ఊరూరికి వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రానికి ఒకరికే కొట్టలే, మక్కల సెంటర్ స్టార్ట్ చేయలే, వడ్ల పైసలు మూడొత్తుల బ్యాంకుల కొన్న వడ్లకు పైసలు రాలే, నీకు మక్కలకు 600 రూపాయలు పైసలు ఇవ్వలే. దయచేసి ఆలోచించండి, మనమేమో మంచిగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం అట విదేశీ మక్కలు తెచ్చి తోటకాడ కోలేకపోతారు, ఆఫ్రికాకి మక్కలు తెచ్చారు. విదేశీ మక్కలు తెచ్చి మన తోటల్లో మన తుకాపూర్ లో పౌల్ట్రీ ఫామ్ లో కోలేకపోతారు. మరి మన మక్కలు కొట్టుకోవాలి, మన మక్కలు డైరెక్ట్ రావాలి. పోయే యాసంగి పంటలకు ఉన్న మక్కలే అక్కడ గొడవలు ఉన్నాయి. తెలంగాణ మక్కలు దేశంతమైన మక్కలు అమలు వదలే రైతుకు ధర వస్తుంది నాయన అంటే, ఇప్పుడు ఫారిన్ మక్కలు నుంచి తెలంగాణ పోలేకపోతే మరి తెలంగాణ మక్కలు కొట్టుకుంటారు, దీనికి ధర ఎక్కడ రావాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. రైతుకు మేలు చేయాలంటే మీరు ఫారిన్ మక్కలు తెస్తారు, అంటే ఎవరికి లాభం? ఫారిన్ మక్కలు తెచ్చి భారతదేశంలో పోలేకపోతే ఎవరికి లాభం? తెలంగాణ రైతుకు లాభం ఇస్తుందా? తెలంగాణ రైతుకు ధర పెరుగుతుందా? దీనివల్ల తెలంగాణ రైతుకు నష్టం రాలా? మనం అందరం కూడా వానాకాలం మక్కలు వద్దనుకున్నాం, యాసంగికి వెళ్దాం అనుకున్నాం. మన సిద్దిపేట జిల్లాలో 124,000 ఎకరాల మక్క పంటారు, 124,000 ఎకరాల మక్క ఇస్తారు పండగలు. మరి మన మక్కలకి ఎవరు కొనాలి? ధర ఎట్లా వస్తుంది? ఆ మన మక్కలు ఎవరు కూకాలి? నువ్వు ఫారిన్ మక్కలు తెచ్చి మన కోలేకపోతే మన మక్కలకు ధర ఎట్లా రావాలి? ఈ మంది వేసిన బీజేపీలకు ఇంకా మనం ఎందుకు ఓట్లు వేయాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. మీకు కోస్తాం కావాలంటే ఫారిన్ మక్కలు కొనాల్సిన కాయలు మీకు పంపుతా, ఊళ్ళలో మీకు పంపిస్తా. కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి మక్కలు కొనడానికి ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు మీ ఊరూరికి పంపిస్తా. మరి ఆ మక్కలు ఎవరు లాభం కోసం కొంటున్నారు? మీరు ఆఫ్రికాకి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి మక్కలు తెచ్చి మనకి ఎంత లాభం అయిందో మన సమాధానం చెప్పాలా? సార్ మీరే ఆలోచించండి. దయచేసి ఇవాళ రైతుకు మనం ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో మొన్న ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు వచ్చాం మా అక్క చర్యలకు బాధలు పోయి. ఒకనాటి చేతి ఉత్తర మండలంలో పక్కపడ్డ సిద్దిపేట కేసీఆర్ ఉండగా నీళ్లు తెచ్చిండు, భక్తి చెప్పాల పొన్నారా ఈ దాకా వచ్చినాయి నీళ్లు, ఇవతల మనకు మాత్రం నీళ్లు రాలేదు వచ్చినాయి. ఆ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేసిండ్రా చేయలేదు, కానీ వాళ్ళ కేసీఆర్ గారు ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎట్లయితే నీళ్లు తెచ్చిండో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు సిద్దిపేట ఇచ్చినట్టు రాష్ట్రంలోని ప్రతి పల్లెకు కూడా ఇంటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చింది. మా అక్కడ చెప్పాలి 70 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి, ఎండ మంత్రిలు వచ్చినాయి అక్క, ఎండాకాలం వచ్చినాయంటే ఎమ్మెల్యే వస్తే మొత్తం బిడ్డలే అడ్డం, బిడ్డలేతోనే స్వాగతం చెప్పుదురు. బోరింగ్ కొట్టి కొట్టి చేతులు ఒప్పు పెట్టినాయి, నీళ్లు ట్యాంకర్ల వెంకపోయి బిడ్డ పట్టుకొని నీళ్లు మోసి మోసి భుజాలు ఖాయం చేసినాయి. ఇవాళ ఎక్కడన్నా తొంగల ఏ ఊళ్ళోనన్నా మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా అక్క? ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మన కేసీఆర్ స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చింది? ఏ పార్టీ ఇచ్చింది? ఇవి అత్తరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడుగు ఏ రాష్ట్రానికి పోదాము? బీజేపీ పాలిత రాష్ట్రానికి పోదామా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే రాష్ట్రం ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. అంతేకాదు ఎట్లయితే ఇంటింటికి త్రాగునీరు వచ్చిందో రేపు ప్రతి ఎకరానికి కూడా ఈ కొంకలో దుబ్బాకలు సాగునీరు కూడా వచ్చే సంవత్సరంలోగా ఇస్తా. ఇక బావితో పని లేదు, బోర్తో పని లేదు, కాలు వచ్చి నీ పొలం మాపిట్లో నీళ్లు మారిస్తారు. ముఖం మొగులు పెట్టి కాలు అవుతారా లేదా అని చూడవలసిన అవసరం లేదుగా. కాళేశ్వరం నీళ్లతోని ఏడాదికి 2 పంటలు బ్రహ్మాండంగా పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటి మన కేసీఆర్ మనకు పామాయిల్ తోటలు కూడా పెంచుకుంటే బాగా లాభం వస్తుందని సిద్దిపేట జిల్లాకు 50,000 ఎకరాల పామాయిల్ తోటకు కూడా మనకు అనుమతిచ్చింది. పామాయిల్ వేసుకుంటే ఎకరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది రైతులకు. ఈ జిల్లాలో రైతులకు మేలు జరగాలని
57 ఎకరాల సిద్దిపేట జిల్లాకు పామాయిల్ తోట పెంపకానికి కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఓ ఇంత మన రైతుల కోసం పనిచేస్తున్నాం.